జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి కేసు మీద మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్యమంత్రి బాబాయ్ ఒక మాజీ ముఖ్యమంత్రికి సొంత తమ్ముడు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి నిందితుల్ని శిక్ష పడేలాగా చేయాలని మొదటి నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం కానీ దురదృష్టం ఏంటంటే నిందితుల పక్షాన జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు కొడుకే నిందితుల పక్షాన నిలిచి కేసుని నీరుగారుస్తున్న తీరు ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు సిబిఐ అధికారులు కానీ మీడియా కానీ అందరూ కూడా మరి నివ్వెరపోతూ ఉన్నారు స్పష్టంగా ఈ కేసులో అన్ని వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తూ ఉన్నాయి విత్ సాక్ష్యాధారాలతో సహా సొంత చెల్లి సున్నితమ్మ చూపిస్తూ ఉంది సొంత కుటుంబ సభ్యులు చూపిస్తూ ఉన్నారు సిపిఐ అధికారులు చూపిస్తూ ఉన్నారు ఇన్ని రకాలుగా అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తూ ఉన్నా ఎక్కడా కూడా సొంత బాబాయ్ అనే హత్య జరిగిందనే విషయం కూడా ఇది లేకుండా నిందితుల పక్షాన నిలిచి వాళ్ళ నిందితుల్ని బయటేయడానికి తాపత్రయపడుతున్నాడంటే దీంట్లో ఇంకా చాలా వెలుగులోకి రావలసినటువంటి అంశాలు ఉన్నాయి ఆ రోజు రోజే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజే హత్యని గుండెపోటుగా మార్చి మొదట విజయసాయి రెడ్డి మాట్లాడాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అందరూ కూడా దాన్ని గొడ్డలి పోటుని గుండెపోటుగా మార్చాలని మభ్యపెట్టాలని తన సొంత మీడియా సాక్షి ఛానల్ నుంచి అన్ని రకాలుగా కూడా ప్రెస్ మీట్లో రోజు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడి బాబాయిని హత్య చేయించి ఆ హత్య సానుభూతితో అధికారంలోకి వచ్చి అధికారంలోకి రాకముందమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు అధికారంలోకి వచ్చినాకమో ముఖ్యమంత్రిగా వివేకానందరెడ్డి గారి మీద వేసినటువంటి పిటిషన్ని సిబిఐ ఎంక్వైరీ కావాలని వేసిన పిటిషన్ని ముఖ్యమంత్రి అయినాక విత్ర్రా చేసుకున్నాడు ఎన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి మూడు సంవత్సరాల పాటు సొంత తండ్రి లాంటి చిన్నాన్న హత్యగా మించబడిపో హత్యగా హత్య చేస్తే ఇవాటు వరకు పట్టుకోలేనటువంటి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి కాదా ఇవాళ ముఖ్యమంత్రి సహకారం ఉండబట్టే కదా నిందితులందరూ దర్జాగా ఎంపీ అవినాష్ రెడ్డి కానీ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అందరూ ఇవాళ భరోసాతో ఉన్నారంటే వివేకానంద రెడ్డి హత్యలో జగన్మోహన్ రెడ్డి నిందితుల పక్షాన్ని నిల నిలవటం వల్లే ఇవాళ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు ఈ కేసు మీద ప్రతిపక్ష పార్టీగా ప్రతి అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం సిబిఐకి లెటర్లు రాసాం అలాగే గవర్నర్ గారి దృష్టిలో పెట్టాం అనేక రకాలుగా వాస్తవాలన్నింటినీ నిందితుల్ని అరెస్ట్ చేయటం కోసం అనేక రకాలుగా అనేక వాస్తవాలను పెట్టాం తెలుగుదేశం పార్టీ సాక్షుల విషయం కూడా చెప్పాం సాక్షుల్ని మిగిలినీరు ఇది జగన్మోహన్ రెడ్డి గత చరిత్ర చెప్తా ఉంది గత చరిత్రలో పరిటాల రవి కేసులో చేసిన వాళ్ళని చేయించిన వాళ్ళని చూసిన వాళ్ళని జైళ్ళలో చంపేశారు ట్రైన్లో చంపేశారు డాక్టర్లు చంపిస్తారు ఓళ్ళలో చంపేశారు అన్ని రకాలుగా పోలీస్కి సమాచారం ఉన్న ప్రీవియస్ పరిటాల రవి మర్డర్లో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు వీళ్ళ నైజం అన్నీ ఉన్నా ఇవాళ ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు మేము ఆ రోజు చెప్పాం సాక్షులను కూడా చంపేసే పరిస్థితి ఉంది అని అదే జరుగుతూ ఉంది వాళ్ళ మొన్నటికి మొన్న కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎలా చనిపోయాడో ఎవిడికి తెలియదు అతన్ని చార్జ్షీట్లో అతని పేరు ఉంది వివేకానందరెడ్డి గారి మటర్లో అతని పాత్ర మీద సునీతమ్మ అనుమానాలు వ్యక్తం చేసింది అనేక రకాలుగా వివేకానందరెడ్డి హత్యలో ఈ కటికం శ్రీనివాసరెడ్డి పాత్ర ఉన్నట్టుగా విచారణలో వచ్చింది ఇవాళ అతను లేచిపోయాడు ఇది మొన్నటి స్టోరీ ఇదే వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసిన తర్వాత ఆ గొడ్డలి పోటుల్ని గొడ్డలి దెబ్బల్ని కుట్టులేసినటువంటి సొంత జగన్మోహన్ రెడ్డి మామ గంగిరెడ్డి ఈసీ గంగిరెడ్డి ఆయన వెళ్ళిపోయాడు ఎట్టా వెళ్ళిపోయాడు ఎవడు తెలియదు ఇప్పుడు గంగాధర్ రెడ్డి ఈ గంగాధర్ రెడ్డి వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా పోలీసులు అనేక సార్లు ఇతను ఎంక్వైరీ చేశారు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఇతను స్పష్టంగా చెప్పాడు నన్ను కేసు ఒప్పుకుంటే ఎవరైతే దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రధానమైనటువంటి ముద్దాయి ఉన్నాడో పది కోట్లు ఇస్తామని చెప్పాడు పది కోట్లు ఇస్తామన్నారు కానీ నేను ఒప్పుకోలేదు బయటకు వచ్చేసాను ఇప్పుడు అనంతపురంలో ఉంటున్నాను నాకు ప్రాణరక్షణ ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి అని సాక్షాత్తు అనంతపురం జిల్లా ఎస్పీని మీడియా సాక్షిగా కలిసి రెండుసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాడు ఏదైతే దేవిరెడ్డి శంకర్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఈ ఇవాళ చనిపోయినటువంటి గంగాధర్ రెడ్డి ఉన్నాడో ఇతంది మన మరణం కాదు ఈ ప్రభుత్వం నేరస్తులు అసలైన నేరస్తులు దీంట్లో అవినాష్ రెడ్డి కానీ ఇంకా అవినాష్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే బయటపడతారో వాళ్ళ పేర్లు బయటికి రాకుండా ఉండటం కోసం ఇతన్ని కూడా చంపేశారు అనేది ఇవాళ వస్తున్నటువంటి సమాచారం ఏం జరుగుతూ ఉంది సాక్షాత్తు ఎంక్వైరీ చేస్తున్న సిబిఐ అధికారుల మీద ఏమైపోయాడండి ఆ స్పెషల్ ఆఫీసర్ రామ్ సింగ్ అతని మీద బాంబులు వేస్తూ ఉన్నారు అతని మీద అప్పుడు ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మలాగా ఉన్నటువంటి సవాంగ్ డీజీపీ కేసు పెట్టాడు సిబిఐ అధికారుల మీద దేశంలో ఎక్కడన్నా ఎంక్వైరీ చేస్తున్న అధికారుల మీద కేసు పెట్టారంటే భారతదేశంలో మొట్టమొదటిది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రామ్ సింగ్ ఏమైపోయాడండి ఆ రోజు వెళ్ళినోడు ఇవాళ్ళ వరకు లేట్ సిబిఐ అధికారుల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారుల మీద బాంబులు వేస్తామని బెదిరించారు కేసులు పెట్టారు వాళ్ళు వెంటాడుతూ ఉన్నారు ఇన్ని రకాలుగా ఈ కేసులో అధికార దుర్వినియోగం జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నా కొంతమంది నిజాయితీ కలిగిన సిబిఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ని చేస్తానే ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం నిన్న ఇదే జగన్మోహన్ రెడ్డి బంధువులు పులివెందుల్లో సందుకొకడు గొంతుకొకడు ఉంటే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంటి కొలతలు ఎందుకు వేశారండి సిబిఐ వాళ్ళు సమాధానం చెప్పది నువ్వు నీ ఇంటి కొలతలు పులివెందుల్లో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ఏదైతే వివేకానందరెడ్డి గారే హత్య జరిగిన నైటు తెల్లవారుజామున నిందితులు మీ ఇంటి దగ్గరికి అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరికి రాబట్టే ఇవాళ గవర్నమెంట్ సర్వేర్లతో గూగుల్ కోఆర్డినేట్స్తో ఈరోజు ఇన్వెస్టిగేషను మీ ఇంటి దాకా వచ్చి కొలతలేశారు మేము ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఎంత రక్షించాలనుకున్న అవినాష్ రెడ్డిని రక్షించలేవు